హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మాస్ వంటలు. ఈరోజు మనము రాజస్థానీ రెసిపీ దాల్ బాటీ చూర్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. దీన్ని మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చలికాలంలో చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఓకేనా, మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా బాటీ ప్రిపరేషన్ చేద్దాము. ఇది రౌండ్ రౌండ్స్ బాల్ లాగా ఉన్నాయి కదండి, వీటిని బాటీ అంటారు. మనము దీని రెసిపీ ఏంటో చూద్దాము. బాటీ చేయడానికి మనకి గోధుమ పిండి కావాలండి. నేను ఇక్కడ 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను జల్లించి. దీంట్లోనే 1/2 కప్పు అంత బాంబే రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ కూడా అంటారు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఓమా. ఇవన్నీ వేసేసుకుని, బేకింగ్ సోడా అంటే మనం తినే సోడా కూడా వేసుకోవచ్చండి. దీంట్లోనే కరిగించి తీసుకున్న 4 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఈ దాల్ బాటీ చూర్మా అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నెయ్యిలోనే ప్రిపేర్ చేస్తారు. ఇంకా మనం కొద్దిగా చిక్కడంతా పసుపుని కూడా పిండిలో వేసుకుని కలిపేసుకుందాము. ఈ నెయ్యి అంతా మంచిగా కలిపిన తర్వాత ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలండి. ఇంతవరకు కలుపుకోవాలి. ఇంకా దీంట్లోనే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఇలాగా ప్రెస్ చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. పూరి పిండి కన్నా చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. దీన్ని మనం 10-15 నిమిషాలు పక్కన పెట్టేద్దాము కవర్ చేసి. ఇంకా ఇంతలోకి మనం పప్పు రెడీ చేసుకుందాము. మన పప్పు చాలా వెరైటీగా ఉంటుందండి. 5 రకాల పప్పుల్ని యూజ్ చేస్తాము. కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకొని వేడైన తర్వాత మనము ముందుగా శనగపప్పు తీసుకుందామండి. 5 రకాల పప్పులు వేసుకుంటాం కదండి, అన్ని పప్పులు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ముందు శనగపప్పు వేసుకుని తర్వాత నేను కందిపప్పు తీసుకున్నాను. అదే కప్పుతో మెషర్ చేస్తున్నాను. ఇంకా అదే కప్పుతో ఒక చిన్న కప్పు దాంతో పెసరపప్పు తీసుకున్నాను. మళ్ళీ అదే కప్పుతో మినపప్పు గుండైనా తీసుకోవచ్చు. ఇంకా ఇది ఎర్రపప్పు. దీన్ని ఎర్రకందులు కూడా అంటారండి. ఇవన్నిటినీ మనము 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుని దీన్ని 1 బౌల్లో తీసేసుకుందాము. ఇంకా అదే కుక్కర్లో నీళ్లు వేసుకుని వేడి కానిద్దాము. అంతలో ఈ పప్పులన్నిటినీ మంచిగా వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే వాష్ చేసుకుని మనం కుక్కర్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము. ఇంకా ఇది 4-5 విజిల్స్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకుందాము. బాటీ ప్రిపరేషన్కి 1 మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టి గ్యాస్ మీద వేడి చేద్దాము. మనం 15 నిమిషాలకి పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, అది మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. చపాతీస్ కానీ పూరీస్ కానీ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా రౌండ్గా బాటిల్ చేసుకుని మీరు పప్పుతో ఎంజాయ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పిండిని మనము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలు చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలా రౌండ్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మనము పూర్ణం నింపుకుంటాం కదండి, అలాగా రౌండ్స్ ఇలాగా
చేసుకుని పైన ఇదంతా క్లోజ్ చేసేయాలి. ఏంటంటే లోపల గ్యాప్ వస్తుంది, మనం లైట్గా దీన్ని రౌండ్స్ చేసుకోవాలి, గట్టిగా ఒత్తకూడదు. అలాగే మిగతా బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. మనం ఇది డైరెక్ట్గా కుక్ చేసుకుంటాం కాబట్టి లోపల టచ్చిగా ఉండకూడదని ఇలా మనం గ్యాప్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా లైట్గా కొంచెం రౌండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. కావాలంటే మనం డైరెక్ట్గా ఇలా రౌండ్స్ చేసి కూడా మనం కుక్ చేసుకోవచ్చు, కానీ లోపల పచ్చిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలాగా ఇదొక చిన్న చిట్కా అండి, లోపల పచ్చిగా ఉండకూడదని. ఇలా జాగ్రత్తగా మనం పూర్ణం వేసినట్టుగా రౌండ్ చేసుకుని దీన్ని క్లోజ్ చేసేయాలి. అలాగే మిగతా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు స్లో మోషన్లో చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసి మనము అన్ని బాల్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాల్స్ అన్నీ కుక్ చేయడానికి రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా, సాఫ్ట్గా, ఇదొక వెరైటీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చాలా లైట్గా దీన్ని రౌండ్ చేసుకోవాలి, గట్టిగా ఒత్తకూడదు. ఇంకా మన కుక్కర్ వేడైంది కదండి, అది సిమ్లోనే ఉంచేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము. ఇంకా ఈ బాల్స్ అన్నీ అందులో వేసేసుకుందాము. అన్నీ వేసుకోవద్దండి, కొంచెం గ్యాప్ ఉండేలా, గ్యాప్ ఉండాలని కొంచెం వేసుకుని మనం మిగతావి వేరే ప్యాన్లో కానీ వేరే ఓవెన్లోనైనా మీరు కుక్ చేసుకోవచ్చు. కుక్కర్లో విజిల్ పెట్టకూడదండి, అది ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇలా మన ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నా కూడా మనం దీంట్లో కూడా బాటిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలండి. ఇంకా మనం రెడీ చేసుకున్న బాల్స్ అన్నీ దూరం దూరంగా అరేంజ్ చేసుకోవాలి, అన్నీ దగ్గరగా వేసుకోకూడదండి. ఎందుకంటే మనం అంటే తిప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం కుక్కర్లో ఇలా కొద్ది కొద్దిగా 2-3 నిమిషాలకు కదులుతూ ఉండాలి. కదులుతూ ఉంటే అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా అన్ని సైడ్స్ మనం టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మంచి కలర్తో రెడీ అయిందో మన బాటిల్స్. ఇలాగే అన్ని సైడ్స్ జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంకా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం కొంచెం అంతా నెయ్యి మీద నుండి వేసుకుంటే ఈ కింద సైడ్ కూడా కుక్ అయిపోతుంది. ఈ దాల్ బాటి చూర్మా అన్న రెసిపీ ఓన్లీ నెయ్యిలోనే చాలా బాగుంటుందండి, టేస్టీ ఉంటుంది. అలాగే ముందు పెట్టినట్టుగానే గ్యాస్ మీదే ఉంచేసి కుక్కర్ పెట్టుకున్నాము. ఇది మన ప్యాన్లో చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో చూడండి, క్రాక్స్ కూడా వచ్చాయి. ఇలా క్రాక్స్ వచ్చిందంటే మన బాటిలు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. చూడండి ఎంత పర్ఫెక్ట్ మంచి కలర్తో మన బాటిల్స్ రెడీ అయిపోయాయో. మనం కుక్కర్లో కానీ ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో కానీ కుక్ చేసుకోవచ్చు అండి బాటిలు. ఈ బాటిల్స్ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మనము ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా పక్కన సైడ్స్ అంతా బాగా మంచిగా కాలేలా చూసుకోవాలండి. చూడండి కుక్కర్లో కూడా మంచి క్రాక్స్ వచ్చాయి బాటిల్స్కి. క్రాక్స్ రావడం వల్ల మనకి ఒక ఇండికేషన్ అన్నమాట మంచిగా కుక్ అయినట్టు. ఇంకా మనం పక్కన పప్పు పెట్టుకున్నాం కదండి, మన పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇది తాలింపు వేసుకుందామంట. ఇంకా బాటిల్స్ అన్నీ రెడీ అయిపోయాయో లేదో ఇంకోసారి చెక్ చేసుకుందాము. చూడండి అన్ని సైడ్స్ మంచిగా కుక్ అయిపోయింది. వీటన్నిటికీ క్రాక్స్ వచ్చేయండి చూడండి, దగ్గరగా చూపిస్తాను నేను మీకొకటి. చూడండి ఆల్ సైడ్స్ ఎంతో మంచిగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకున్నాం కదా, ఇలా క్రాక్స్ వచ్చింది. ఈ వేడివేడి బాటిల్ని మనం కొద్దిగా కరిగించిన నెయ్యిలో ఇలా డిప్ చేసుకుని పక్కన పెట్టుకుంటే తినేటప్పుడు సాఫ్ట్ సాఫ్ట్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అన్నది నెయ్యిలోనే చాలా బాగుంటుందండి, వర్షాకాలంలో చలికాలంలో ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది.
చూడండి ఆల్ సైడ్స్ ఎంతో బాగా కుక్ అయింది. ఇంకా మనం నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నాం కదండి, దాన్ని కూడా చూడండి. ఇవి నాన్ స్టిక్వి, చూడండి ఎంత బాగా క్రాక్స్ వచ్చాయో. ఇంకా మనం పప్పు తాలింపు వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలండి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2-3 ఎండు మిరపకాయలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇంకా 5-6 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ అంత వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే 2-3 బిర్యానీ ఆకులను కూడా వేసేసుకుందాము మంచి వాసన కోసం. మనం 5 రకాల పప్పులు యూజ్ చేసాం కదండి, అది చాలా న్యూట్రిషియస్గా ఉంటుందండి, వెరైటీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా కొద్దిగా ఇంగు పౌడర్ వేయడం మర్చిపోకండి. ఇంగు చాలా ఇంపార్టెంట్ అండి, 5 రకాల పప్పులకి ఇంగు యాడ్ చేస్తే అది డిఫరెంట్ టేస్ట్ ఉంది. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇంకా దీంట్లో మనం కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకుందాము. ఇంకా వెంబటే కారం పొడి వేసిన వెంబటే మనం సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయని, ఒక ఆనియన్ తీసుకున్నానండి, దాన్ని సన్నగా తరిగి తీసుకున్నాను. అది వేసుకుని కలుపుకొని 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఈ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. 1-2 నిమిషాల పాటు ఉంచేసి సిమ్లో ఈ ఆనియన్ సాఫ్ట్ అవ్వగానే దీంట్లో 3 మీడియం సైజ్ అంత టొమాటోలను కూడా కట్ చేసి చిన్నగా కట్ చేసి తీసుకుని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా మగ్గేలా మనము 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పును కూడా వేసుకుందాము. మనం ముందు పప్పులో వేసుకున్నాం కదండి, జాగ్రత్తగా కొంచెం తక్కువ వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి మన ప్యాన్లో చేసినవి బాటిలు లోపల నుండి ఎంత హాలోగా మంచిగా కుక్ అయిపోయా, క్రిస్పీగా రెడీ అయ్యాయి. చూడండి ఇవన్నీ మనం పక్కన చూసుకుందాం ఒకసారి. టమాటాలన్నీ మగ్గిపోయాయండి. ఇంకా దీంట్లో మనము ఉడికించి తీసుకున్న పప్పును కూడా వేసేసుకుందాం. ఇంకా పప్పులు తీసుకున్నాక ధనియాల పొడి వేసుకుని ఇంకా మనం పప్పు వేసేసుకోవాలి. అంతేనండి, ఇంకా మన వెరైటీ పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసుకుని గార్నిషింగ్కి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ చూర్మా చూద్దామండి. ఇది స్వీట్ డిష్, కొంచెం వెరైటీగా ఉంటుంది. మనము బాణిలో 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకుందాము. గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఈ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి, మనము బాటిల్ని ఇందాక కట్ చేసి చూపించాను కదా, వాటిని గ్రైండ్ చేసి, మరీ ఫైన్ పౌడర్ చేసే అవసరం లేదండి, ఇలా గ్రైండ్ చేయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మన నెయ్యి వేడైంది కదండి, దాంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్, ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. కిస్మిస్, కాజు, బాదాం పప్పులు, ఇవన్నీ సన్నగా తరిగిన బాదాం పప్పులు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి బాటిల్ని, ఆ పౌడర్ వేసుకుని 1-2 నిమిషాలు కలుపుకుని ఒక బౌల్లో తీసేద్దాము. అది చల్లారిన తర్వాత 1 కప్ చక్కెర పౌడర్ వేసుకుని కూడా కలిపేసుకుందాము. మీకు స్వీట్ ఇష్టపడితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. అంతేనండి, మన చూర్మా రెడీ అయిపోయింది.
ఇంకా మన స్పెషల్ ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకుందాము. అంతేనండి, మన దాల్ బాటీ చూర్మా రెడీ అయింది. ఇంకా మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. With the